సాగిపోతే దేవునికి మహిమ, ఆగిపోతే కాదండి. జీవితం ఆగిపోతే కాదు, మందిరానికి రాకుండా ఆగిపోతే కాదు, నియామకాల కూడికలు రాకుండా ఆగిపోతే కాదు, ప్రార్థన చేసుకోకుండా ఆగిపోతే కాదు, వాక్యం చదువుకోకుండా ఆగిపోతే కాదు, విశ్వాసం నుంచి తొలగిపోతే కాదు. ఆ ముందు వచ్చేవాడే అనుకుంటున్నాము, దేవుని నమ్ముకున్న వాడే. ఇప్పుడైతే ఆ కుటుంబం ఆగిపోయింది, ఇప్పుడైతే ఆ వ్యక్తి ఆగిపోయాడు. ముందు మందిరానికి వచ్చేవాడే, ప్రార్థన చేసేవాడే, ఆరాధన చేసేవాడే, ఆరాధన చేస్తే రాలే ఆయన కూడా. ఇప్పుడు ఏమైపోయింది? ఆగిపోయింది. ఆగిపోతే దేవునికి అవమానం కాదా? ఆగిపోతే దేవునికి అవమానం కాదా? సాగిపోతే దేవునిలో ఆగిపోయి ఉక్కు స్తంభం అయిపోతావా? ఉక్కు స్తంభం అయిపోతావు.